ओम नमो वेंकटेशाय कृताकृत विवेचका नतानत सुपालका गोविंदा गोविंदा यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदम ब्रह्मणो विद्वान न बिभेति कुतश्च नेति एतगुं हवावन तपति किमहगुं साधुना करवं किमहं पापम करवमिति अने ई वाक्यं आनंद स्वरूपमैनटुवंटि परमात्मनु तेलुसुकुन्न वाडिकि ये रकमैन पुण्य पाप संबंधमु उंडदु ये रकमैनटुवंटि पुण्य पाप फलितमैन जन्म संबंधमु उंडदु अनि मनकु तेलियजेस्तुन्नदि अटुवंटि आनंद स्वरूपमैनटुवंटि ब्रह्मनु तेलुसुकोवटं कोसम परमात्म स्वरूपान्नि स्पष्टंगा मनं अर्थं चेसुकोवटं कोसम आ देवदेवुडि सन्निधिलो मनमंदरमु ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని చేయటాన్ని ప్రారంభించుకున్నాం. ఆ ప్రారంభంలో భాగంగా ఈ శుభ సాయంకాలాన ఇక్కడ అందరము సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను పఠించుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्रीनिवास प्रार्थना वसुपरिचरत्रात्रे कृष्णाय सततं नमः अब्धिकन्या परिष्वक्ता वक्षसे वेंकटाय च अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्रीपद्मावती जाने भगवतः श्रीवेंकटेश्वर स्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्य व्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद् भगवद्गीतायाः तृतीयाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना मंदारगंधसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडांगं कृष्णं वंदे जगद्गुरुं. श्रीवेदव्यास प्रार्थना व्यास समस्त धर्माणां वक्ता मुनिवरेडितः चिरंजीवी दीर्घमायुः ददातु जटिलो मम. श्री गुरुभ्यो परमात्मा मनंदरिकी ई संसार चक्रम साफीगा सागटानिकी सत्कर्माचरण सरियैन मार्गम సత్కర్మాచరణ సంసార చక్రంలో ప్రధానమైన భాగం అనే విషయాన్ని చాలా వివరంగా విస్తారంగా నిరూపణ చేశాడు. ఆ నిరూపణలో భాగంగా ఈ సంసార చక్రంలో ప్రధానమైనటువంటి సత్కర్మాచరణ చేయని వారికి చాలా అధోగతి ప్రాప్తిస్తుంది, వారి జీవితమే వ్యర్థమైపోతుంది అని ఒక హెచ్చరికను నిన్నటి రోజున చేశాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహయః
అఘాయుః ఇంద్రియారామః మోఘం పార్థ సజీవతి అని. ఈ సంసార చక్రంలో ప్రధానమైనటువంటి సత్కర్మాచరణను సరిగ్గా చేయకుండా, ఈ సంసార చక్రంలో మిగతావన్నీ సాఫీగా వాటంతట అవే సిద్ధించేటట్టు చూసుకోకుండా ఉండేటువంటి ఒక అసాధారణ మానవుడు, సాధారణుడు కాని మానవుడు. ఇటువంటి మానవుడు అఘాయుః, తన జీవితం మొత్తాన్ని పాపానితో గడిపేవాడు. ఇంద్రియారామః కేవలం ఇంద్రియాలను సంతృప్తిపరచడానికే తన జీవితాన్ని వెచ్చించేవాడు. అటువంటి వాడు జీవించటం వ్యర్థమే, మోఘం పార్థ సజీవతి అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ శ్లోకంలో ఇంద్రియారామః అనే పదం చాలా ముఖ్యంగా పరమాత్మ భావిస్తున్నాడు. కేవలం ఇంద్రియాల యొక్క సంతృప్తి కోసమే జీవించటం అనేది ముఖ్యమైన పని కాదు. ఇంద్రియాలను సంతృప్తిపరచటమే మానవ జీవితం యొక్క లక్ష్యం కాదు. ఇంద్రియాలను సంతృప్తిపరచడంతో పాటు సత్కర్మాచరణ, దాని పైకి వెళ్ళేటువంటి ఆ అభివృద్ధిని సాధించే యోచన, ఈ రెండూ తప్పకుండా మానవుడిలో ఉండాలి అని పరమాత్మ భావిస్తున్నాడు. ఆ భావనతో ఈ సత్కర్మాచరణను దాటినటువంటి స్థితి ఏముంది, ఈ సత్కర్మాచరణ కొంతమందికే అని నియతంగా ఎందుకు పెట్టాము, కొంతమందికి మాత్రం ఈ సత్కర్మాచరణ నియమం లేదు అని ఎందుకు చెప్పాము, జ్ఞానమార్గంలో ఉండేటువంటి మహానుభావులు ఎవరికి ఈ సత్కర్మాచరణ నియమం లేదు అని ఎందుకు చెప్పాము అనే విషయాన్ని పై శ్లోకంలో స్పష్టంగా చూపిస్తున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని. సాధారణ మానవుడు కంటే దిగజారినటువంటి అసాధారణ మానవుడు కేవలం తన ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసమే తన జీవితాన్ని వెచ్చించుకుంటున్నాడు. అంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి మానవుడు కొద్దిగా సత్కర్మాచరణను కూడా చేసుకుంటూ ఉన్నాడు. వీరిద్దరికంటే కూడా భిన్నంగా మరొక మహానుభావుడు ఉన్నాడు. ఎవర మహానుభావుడు అంటే ఆత్మరతిహి, ఆత్మయందు పరమాత్మ స్వరూపమందు తన ఆత్మతత్వమందు రతి ప్రీతి కలిగిన వాడు. ఆత్మతృప్తః తన ఆత్మస్వరూపమందే, తన యొక్క పరమాత్మస్వరూపమందే తృప్తిని కలిగినవాడు. ఆత్మన్యేవచ సంతుష్టః తన యొక్క ఆత్మస్వరూపమునందే సంతుష్టిని సంతోషాన్ని కలిగినవాడు. అటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు. ఆ మహానుభావుడికి మాత్రం ఈ కర్మ మార్గం ఏమీ అక్కర్లేదు. తస్య కార్యం న విద్యతే, వాడు చేయవలసినటువంటి సత్కర్మాచరణ ఏమీ లేదు. వాడికి ఎగ్జెంప్షన్ ఇచ్చేశాము, ఎగ్జెంప్షన్ ఇచ్చేశాము కంటే కూడా వాడికి ఎగ్జెంప్షన్ వచ్చేసింది. తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడికి మాత్రం ఈ కర్మబంధం ఏమాత్రం అంటదు. అతను కర్మ చేయవలసిన అవసరము లేదు, ప్రొవైడెడ్ దట్ ఆత్మరతిరేవ స్యాత్. ఏంటి, తన ఆత్మస్వరూపంలో మాత్రమే తృప్తి ఉండాలి, ప్రీతి ఉండాలి. మనకి కూడా మన ఆత్మస్వరూపంలో ప్రీతి ఉంది, ఉంది అనుకున్నాం కదా. ఆత్మసుఖస్వరూపం అని నిర్ధారించుకునేటువంటి సందర్భంలో మనందరికీ మన ఆత్మస్వరూపం మీద ప్రీతి ఉంది అని నిర్ధారించుకున్నాం. ఆత్మస్వరూపం మీద ప్రీతి ఉండటం సహజంగా ఉన్నప్పటికీ ఆత్మరతిరేవ స్యాత్, ఆత్మ మీద మాత్రమే, పరమాత్మతత్వం మీద మాత్రమే ప్రీతి ఉండాలి. అటువంటి ప్రీతి ఉండే పరిస్థితి సాధారణ మానవుడికి లేదు. ఎందుకు లేదు అంటే బాహ్యమైన వస్తువుల యందు కూడా ప్రీతి ఉంది, ప్రాపంచిక విషయాల మీద ప్రీతి ఉంది, ప్రాపంచిక విషయ సుఖాల మీద ప్రీతి ఉంది. కాబట్టి ఆత్మరతిరేవ స్యాత్ అంటే ఈ సాధారణ మానవులు ఎవరు రానేరారు అందులోకి. ఆత్మన్యేవచ సంతృప్తః, ఆ ఆత్మయందే సంతృప్తి రావాలి. ఆత్మ స్వరూపాన్ని సాధించుకోవటంలోనే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలోనే సంతృప్తి కలగాలి తప్ప వేరే కారణం వలన సంతృప్తి కలగటానికి వీలు లేదు. ఇటువంటి పరిస్థితి సాధారణ మానవులకు లేదు. సాధారణ మానవులు ఆత్మస్వరూపమందు కాకుండా బాహ్యమైనటువంటి వస్తువుల ద్వారా కూడా తృప్తిని పొందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆత్మన్యేవ సంతృప్తః అనే దీనికి రారు. ఆత్మన్యేవచ సంతుష్టః,
ఆత్మస్వరూపంలోనే సంతోషాన్ని పొందాలి. సాధారణ మానవుడికి ఆత్మస్వరూపంలో సంతోషం ఎంతో కొంత ఉన్నప్పటికీ ఆత్మన్యేవ ఆత్మస్వరూపంలోనే సంతోషం అనే మాత్రం లేదు. ఎందుకంటే బాహ్యమైన విషయాల మీద కూడా సంతోషం ఉంది, బాహ్యమైన విషయాలను సంపాదించుకున్నప్పుడు సంతోషం కలుగుతోంది. కాబట్టి ఆత్మన్యేవచ సంతుష్ట అంటే ఒక్క మహానుభావుడే అవుతాడు. మనం పర్సంటేజ్ గురించి సరిగ్గా మాట్లాడుకుంటే 99% ఇటు ఉంటారు, 1% ఏమన్నా అటు ఉంటే ఉంటారు. ఉంటే 1% ఉండాలి, అంతకుమించి ఎక్కువ మాత్రం కాదు, తక్కువైతే అవ్వచ్చు కాక, ఒకవేళ పర్సంటేజ్ అనేది తీయగలిగితే. కాబట్టి 100 మందిలో 99 మంది ఇటే ఉన్నారు. ఎటున్నారు? ఆత్మ మీద కూడా ప్రీతి ఉంది, బాహ్యమైనటువంటి విషయాల మీద కూడా ప్రీతి ఉంది. ఆత్మ మీద కూడా తృప్తి ఉంది, ప్రాపంచిక సుఖాల మీద కూడా తృప్తి ఉంది. ఆత్మ యందు కూడా సంతోషం ఉంది, బాహ్యమైన విషయాలలో కూడా తృప్తి ఉంది, సంతోషం ఉంది. కానీ ఆ 1% మనిషికి, 1 మనిషికి మాత్రం కేవలం ఆత్మయందే ప్రీతి, ఆత్మయందే తృప్తి, ఆత్మయందే సంతోషం అనేది కుదురుతుంది. అటువంటి వాడికి మాత్రం ఈ కర్మ మార్గంతో సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఏమిటి ప్రీతి తృప్తి సంతోషం అని 3 రకాల పదాలు చెప్తున్నాడు. ఏమిటి 3 పదాలకి ప్రత్యేకించిన అర్థం అంటే, ప్రీతి అంటే ఏంటి అని మనం అనుకున్నాం, ప్రేమ లేదా అనుకూలమైనటువంటి భావన అని అనుకున్నాం. ఈ అనుకూలమైన భావన ఆత్మయందు ఉండటం అనేది అందరికీ సహజం. ఆత్మ సర్వప్రియం, తదేతత్ ప్రేయపుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ అని అందరికంటే ప్రియమైనది ఆత్మస్వరూపం అని చెప్తూనే ఉంది ఉపనిషత్తు. మనందరికీ అనుభవంలో కూడా ఉంది, అందరికంటే ఎక్కువ ఇష్టం ఎవరు అంటే, బయటకి చెప్పకపోయినా లోపలికి చెప్పుకునే సమాధానం నా మీద, నేనే, నా మీద నాకు ఇష్టం ఉంది, ప్రీతి మాత్రం మన మీద. కానీ ఆ ప్రీతి, ఆ అనుకూలమైన భావన కేవలం ఆత్మస్వరూపంలో మాత్రమే కాకుండా ఈ ఆత్మస్వరూపానికి అనుకూలమైన వస్తువులు కొన్ని ఉన్నాయి అని మనం అనుకుని వాటి మీద కూడా పెంచుకుంటున్నాం. అటువంటి పెంచుకునే భావన మనల్ని వేరే వైపుకు తీసుకువెళుతోంది. ఏ వైపుకు తీసుకువెళుతోంది అనే విషయాన్ని పరమాత్మ విస్తారంగా చెప్తాడు, అప్పుడు మనం ఆలోచించుకుందాం. ఈ మహానుభావుడికి మాత్రం, ఇటువంటి సాధకోత్తముడికి లేదా సిద్ధుడికి మాత్రం ఆత్మస్వరూపమందే ప్రీతి, బాహ్యమైన ఏ వస్తువు మీద కూడా అతనికి ప్రీతి అనేది లేదు. నాకు అనుకూలమైనది అనే భావన ఏ వస్తువు మీద లేదు. 2వది తృప్తి. తృప్తి అంటే ఏంటి అంటే, ఒక దుఃఖం తరువాత వచ్చేటువంటి సుఖం. ఒక దుఃఖం, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం మనం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం ద్వారా మనకు లభించే సుఖం, దుఃఖం పోయి సుఖం లభించే స్థితి. అన్నం తింటున్నాం, అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద తినే సందర్భంలో జాగ్రత్తగా గమనించుకుంటే ఏం తెలుస్తోంది? ఆకలి కరకరకరకరలాడిపోతోంది. అంటే తీరని దుఃఖం ఉంది, చాలా గట్టి దుఃఖం ఉంది. మొదటి ముద్ద కలపాలి, లోపల పెట్టేసుకోవాలి అనే ఆత్రం, మన ప్రయత్నం. ఆత్రం తీర్చుకున్నాం, నోట్లో పెట్టుకున్నాం, ఏం కలిగింది అంటే, ఒకవైపు ఆకలి ఉపశమించింది, 2వ వైపు సుఖం కలిగింది. దీన్ని మనం తృప్తి అని అనుకుంటున్నాం. భోజనం చేయటం ద్వారా వచ్చేటువంటి తృప్తి ఇది. ఏ సందర్భంలోనైనా సమానం. ఒక దుఃఖం, ఆ దుఃఖాన్ని మనం పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం తర్వాత దుఃఖం పోయి సుఖం అందటం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే దుఃఖం పోవటం మాత్రం ఉంటుంది, సుఖం అందటం ఉండదు. అటువంటి చోట మనం ప్రత్యేకించి తృప్తి అని అనం. ఏదో తృప్తి అని అంటే అన్నా కూడా అనొచ్చు. బరువు మోస్తున్నాం, మోయలేనంత బరువు మోస్తున్నాం, నడుచుకుంటూ వెళుతున్నాం, బరువు మోయలేక దుఃఖంగా ఉంది. ఏం చేశాము? బరువు దించాం. దించితే ఉన్న దుఃఖం పోయింది, తృప్తి కలిగింది. అక్కడ తృప్తి కలగల, ఎందుకంటే కొత్తగా వచ్చిన సుఖమేం లేదు, ఉన్న దుఃఖం పోయింది. అటువంటి చోట ప్రత్యేకించి మనం తృప్తి అనే పదప్రయోగం ఎక్కువ చేయమేమో. కానీ ఈ దుఃఖం పోయి సుఖం కలిగితే మాత్రం, కొద్దిగానైనా సరే, ఎంతో లేశమాత్రంగా కలిగినా సరే, ఆహా అని ఒక్క క్షణం అనుకోవాల్సిందే, దాన్ని మనం తృప్తి అంటున్నాం. తృప్తి అనే చిన్న పదానికి ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత ప్రాసెస్ ఉంది.
ఇంత ప్రాసెస్ జరిగితేనే అది తృప్తి. అంటే ఈ లెక్కన మనకు నిజమైన తృప్తి, భోజనం ద్వారా కలిగే నిజమైన తృప్తి మొదటి ముద్దతో పూర్తయిపోతుంది. రెండో ముద్దకి అంత ఆకలి లేదుగా, అంత ఆకలి లేదు కాబట్టి ప్రయత్నం కూడా తక్కువే కదా. ఆత్రం తగ్గిందిగా, ఏం చేశారు, కూర ఏంటి పప్పు ఏంటి అప్పుడు చూశాంగా, ప్రయత్నం కొంచెం నిదానంగా వచ్చింది, పోయిన దుఃఖం కూడా తక్కువగా ఉంది, సుఖం కూడా తక్కువగానే ఉంది. భోజనం చివరికి వచ్చేసరికి ఈ తృప్తి శాతం తగ్గుతుంది, తృప్తి శాతం తగ్గి బరువు శాతం పెరుగుతుంది, పెరిగేసరికి భోజనం ఆపేస్తాం. అంటే మనం ఒక తృప్తిని, భోజనం మొత్తానికి కలిపి ఒక తృప్తిని లెక్కేస్తున్నాం, కానీ అనేక తృప్తుల సమాహారం అది. ఇది తృప్తి యొక్క చరిత్ర. ఈ తృప్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయట వస్తువు నుంచి వస్తుంది. ఆకలి తీరటం అంటే ఏదో వస్తువు తినా లోపలికి వెళ్లాల్సిందే కాబట్టి బయట వస్తువుల నుంచి వస్తుంది. ఈ మహానుభావుడికి మాత్రం ఈ తృప్తి బయట నుంచి రాదు. ఏదో దుఃఖం, ఆ దుఃఖం ఏదో దుఃఖమో తర్వాత చూసుకుందాం, సాంసారిక దుఃఖం అంటారు వాళ్ళు, సాంసారిక దుఃఖం. ఆ దుఃఖం పోగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం, ఏదో చాలా కష్టపడి శ్రవణము మననము నిధిధ్యాసనము లాంటి పనులన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ దుఃఖం పోయింది, ఏదో సుఖం లభించింది. ఏమిటా సుఖం అంటే, మనం ఇంతకుముందు యావానర్థ ఉదపానే సర్వత సంపులతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అన్నప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ సుఖం. ఆ సుఖం ఏమి సుఖం? ఆత్మస్వరూపమైనటువంటి సుఖం. ఆ సుఖాన్నే పొందుతున్నాడు కాబట్టి ఆ సుఖం అనే తృప్తి ఈ ఆత్మతృప్తే తప్ప మరొకటి కాదు. అంటే ఏమైంది, బయట వస్తువుల వలన తృప్తి వస్తే ఒక విభాగంలో చేరారు, ఆత్మస్వరూపం వలనే గనక ఆ తృప్తి కనుక వస్తే అప్పుడు ఆ మహానుభావుడు ఒకడుగా తయారాడు. ఇటువంటి మహానుభావుణ్ణి ప్రత్యేకించి మనం విడిగా ఉంచుతున్నాం. మూడవది సంతోషం. సంతోషం అంటే ఏంటంటే, మనకు లేని వస్తువు దొరికితే మనకు కలిగేటువంటి భావన. అందని వస్తువు దొరికినా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెప్పుకుంటే మనది కానీ మనదన్ని మర్చిపోయాం లేదా పోగొట్టుకున్నాం, మళ్ళీ దొరికిన, మర్చిపోయి దొరికినా పోగొట్టుకుని దొరికినా లేదా ఇంకో రకంగా దొరికినా, ఇంకో వస్తువు దొరికితే వచ్చేది సంతోషం. ఈ సంతోషం కూడా సాధారణ మానవులకి ఎలా వస్తుంది, బయట వస్తువు వలన వస్తుంది. కానీ మనం అనుకున్న మహానుభావుడికి మాత్రం కేవలం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం వలన మాత్రమే వస్తుంది, పరమాత్మతత్వాన్ని స్పష్టంగా అవగతం చేసుకోవటం వల్లనే వస్తుంది. కాబట్టి అయం ఆత్మన్యేవచ సంతుష్ట. కేవలం ఆత్మ మీదే ప్రీతి, ఆత్మ మీదే తృప్తి, ఆత్మ వలననే సంతోషం ఎవరికైతే ఉందో అటువంటి వాడు, అటువంటి మహానుభావుడు, అటువంటి మహానుభావుడికి కర్మ మార్గంతో సంబంధం లేదు. వాడికి కర్తవ్యం అనేది ఏమీ లేదు, చేయవలసిన పనేం లేదు. అటువంటి వాడికి ఎగ్జామిషన్ సహజంగా వచ్చేస్తుంది, వాటంతటవే ఊడిపడిపోతాయి కర్మలు, ఏ సంబంధమూ లేదు. తస్య కార్యం న విద్యతే యస్త్వాత్మరతిరేవ స్యాత్. ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అయితే మనం ఒక ప్రశ్న వేయొచ్చు, ఏమండి మేము 99 మంది ఉన్నాము, ఆ ఒక్కడిని మాత్రం విడిగా ఎందుకు ఉంచారు, వాణ్ణి మాలోకి లాగేయండి, వాడికి కూడా ఇదే కర్మలు చెప్పండి, అందరం కలిసి ఒకే దారిలో ఉంటాం, వాడొక్కడ విడిగా ఉంటే మేము భరించలేం. మేము ఒక మార్గంలో ఉంటే మాకేం బాధ లేదు, కానీ మేము 99 మంది ఒకవైపు ఉంటే, ఒక్కడో అటువైపు ఉంటే మేము ఒప్పుకుంటామా అని మనం అనొచ్చు. అలా అనకుండా పరమాత్మ ఆ ఒక్కడిని ఎందుకు విడిగా తీసి చూపించాను అని ప్రత్యేకించి ఒక శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నైవ తస్య కృతే నార్థ నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ అని. ఆ ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, ఒకే ఒక సిద్ధుడు, ఆ సిద్ధుడికి నైవ తస్య కృతే నార్థ, ఏదో ఒక సత్కర్మాచరణ చేసుకుని ఒక ఫలితం పొందాలి అనే నియమం లేదు. కృతేన అంటే చేసుకున్న సత్కర్మాచరణతో ఒక ప్రయోజనం సిద్ధించటం అనేది ఈ మహానుభావుడికి లేదు. పోనీ ఏ సత్కర్మాచరణ అయినా చేయకపోతే ఏమైనా అనర్థం ఉందా? ఆహా, నా కృతేనేహ కశ్చన, అతను ఏ సత్కర్మాచరణ చేయకపోయినా అతనికి వచ్చే అనర్థం అంటూ ఏమీ లేదు.
ఎందుకు అంటే నచాస్య సర్వలోకేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఈ మహానుభావుడికి ఈ లోకాల్లో, ఒక లోకం కాదు లోకాలన్నిటిలోనూ ఏ రకమైనటువంటి ఆశ లేదు. ఈ లోకాల్లో ఉండే వస్తువులతో అతనికి సిద్ధించవలసిన ప్రయోజనం లేదు. నచాస్య సర్వలోకేషు లేదా నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః, ఏ వస్తువుతోనూ అతనికి ప్రయోజనం సిద్ధించవలసింది లేదు. కాబట్టి అతనికి ఒక్కడికి ఎగ్జెంప్షన్ ఇచ్చేశాం, లేదా అతనికి ఒక్కడికి ఎగ్జెంప్షన్ దానంతటదే వచ్చింది అని. ఏంటి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నది అంటే, సాధారణ మానవులు అంటే 99 మంది మనం ఉన్నాం కదా, ఈ 99 మంది రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక రకం వాళ్ళు ఏదో మాకేదో కావాలి అని కోరుకునేవాళ్ళు, ఇంకొక రకం వాళ్ళు మేము జ్ఞాన మార్గం వైపుకు వెళ్ళాలి అని కోరుకునేవాళ్ళు, రెండు రకాల వాళ్ళు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూద్దాం పైన. ఈ రెండు రకాల వాళ్ళకి ఏదో బయట నుంచి ఉపయోగం రావాలి, మాకేదో కోరికలు తీరాలి అని కోరిక ఉన్నవాడికి బయట వస్తువుల ద్వారా ఒక ప్రయోజనం అంటూ సిద్ధించాలి. మేము జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అనేవాడికి కూడా ఎంతో కొంత ఆ అంతఃకరణ శుద్ధి కానీ మనశ్శుద్ధి కానీ ఏదో ఒకటి రావాలి, అది బయట నుంచే రావాలి. ఆ బయట నుంచే రావాలి అని అంటే, ఒక్కసారి గనక మనం ఇతర భూతాల మీద లేదా ఇతర లోకంలో ఉండేటువంటి ఇతర వస్తువుల మీద ఆధారపడ్డాము అంటే, ఇతరుల మీద ఆధారపడ్డాము అంటే మనకు కొన్ని నియమాలు సహజంగా వచ్చేస్తాయి. ఇతర వస్తువుల మీద ఆధారపడితే సహజంగానే ఈ నియమాలకు లోనవుతాం. ఈ విషయం ఇంతకుముందే ఒకసారి చెప్పాడు. అన్నం తింటున్న ప్రతివాడి యొక్క కర్తవ్యం ఏంటి? తినేసేయటం కాదు, అన్నం తింటున్న ప్రతివాడికి కర్తవ్యం ఈ అన్నం ఎలా వస్తుంది అని ఆలోచించటం. ఈ అన్నం ఎలా వస్తుంది? వృష్టి ద్వారా, అంటే వర్షాల ద్వారా. వర్షాలు ఎలా వస్తున్నాయి అంటే సత్కర్మాచరణ ద్వారా. అంటే అన్నం తినే ప్రతి వ్యక్తి సత్కర్మాచరణలో ఉండాలి అన్నారు కదా. అంటే ఏమొచ్చింది, ఇతర వస్తువుల మీద ఆధారపడేవాడికి ఒక నియమం ఉంది. నాకు తినాల్సిందేం లేదు, నేను తినేదేం లేదు అని ఎవరైనా అనుకుంటే, నాకు కావాల్సిందేం లేదు అంటే నియమం ఏముంది? అయితే నిజాయితీగా ఉండాలి, బయటికి అంతే సరిపోదు, నేనేం తిననండి నాకేం అక్కర్లేదు నేనేం అన్నీ వదులుకున్నవాడిని అని అనుకుంటే అంటే సరిపోదు. నిజాయితీగా నిజంగా అలా ఉంటే కర్మ సంబంధం వాటంతటవే ఊడిపడిపోతుంది. మీకు ఏదో ఒకటి కావాలి కాబట్టి మీరు సత్కర్మ మార్గంలో ఉన్నారు లేదా ఉండాలి. అతనికి ఏమీ అక్కర్లేదు కాబట్టి అతను సత్కర్మ మార్గంలో కూడా ఉండక్కర్లేదు, అతను జ్ఞాన మార్గంలో ఉన్నాడు. దానికి జ్ఞాన నిష్ఠ అని పేరు. ఆ జ్ఞాన నిష్ఠ వస్తే గనక ఈ సత్కర్మ మార్గాన్ని ఏమాత్రం పట్టించుకోకర్లేదు, అతను పరిపూర్ణమైనటువంటి జ్ఞాన నిష్ఠలో ఉండిపోవచ్చు అని పరమాత్మ సుఖంగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ రెండు పదాలు ప్రధానమైన పదాలున్నాయి. నైవ తస్య కృతేనార్థ నా కృతేనేహ కశ్చన అని, కృతేన అకృతేన అని రెండు పదాలు చూపించాడు పరమాత్మ. ఈ రెండు పదాల ద్వారా ఏమి సూచన చేస్తున్నాడు అంటే, మీకు చేయవలసిన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి, ఆ కర్తవ్యాలు చేస్తే కొన్ని రకాల ప్రయోజనాలు. అంటే ఏదో ఒక కోరికతో సత్కర్మాచరణ చేస్తే ఆ కోరిక తీరటం ప్రయోజనం, ఏ కోరిక లేకుండా నిష్కామంగా సత్కర్మాచరణ చేస్తే ఏదో అంతఃకరణ శుద్ధి అనేది ప్రయోజనం. ఈ సత్కర్మాచరణ చేయకపోతే దానికో మహాదోషం. మనం ఇంకా కొంచెం విస్తారంగా విడదీసుకుని చూసుకుంటే, మనం బాగా ప్రసిద్ధిలో ఉన్న పదాలను చూసుకుంటే పుణ్యం పాపం. పుణ్యం అంటే ఏంటి అంటే మనం సత్కర్మాచరణ చేసుకుంటే దక్కేది. పాపం అంటే ఏంటి, మనకి చేయకూడదు అని చెప్పిన పని చేస్తే దక్కేది. ఈ రెండు కాకుండా మనకు విహితమైన, మనకు చేయమని చెప్పిన సత్కర్మాచరణ చేయకపోతే అనే ఒక అవస్థ ఉంది, అది అకరణం అంటారు. ఆయన పరమాత్మ ఏమో అకృతం అన్నాడు. ఈ అకృతం గనక వస్తే దానికి ప్రత్యవాయం ఫలం. అంటే పుణ్యం పాపం అలాగే ప్రత్యవాయం. పుణ్యం అంటే విహితమైన కర్మల ద్వారా వచ్చేది,
పాపం అంటే నిషిద్ధమైన కర్మల ద్వారా వచ్చేది, ప్రత్యవాయం అంటే విహితమైన కర్మలు చేయకపోతే వచ్చేది. విహితమైన కర్మలు చేయకపోతే వచ్చేది అంటే ఏ రకమైన కర్మలు? విహితమైన కర్మలు అంటే మనిషిగా పుట్టినందుకు మనకు వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పేటువంటి సత్కర్మలు. ఆ సత్కర్మలు మొత్తం మూడు విధాలుగా ఉంటాయి. ఒకటి నిత్యమైన కర్మలు, రెండు కామ్యమైన కర్మలు, మూడు నైమిత్తికమైన కర్మలు. వరుస మార్చుకోవచ్చు, పర్వాలేదు. నిత్యము, నైమిత్తికము, కామ్యము అనైనా చెప్పుకోవచ్చు. నిత్యం అంటే మనిషిగా పుట్టినందుకు చేసి తీరాలి అనేటువంటి కర్మలు. నైమిత్తికం అంటే ఆయా నిమిత్తాలలో, ఆ విశేషమైన సందర్భాలలో చేయాలి అని చెప్పేటువంటి సత్కర్మలు. కామ్యములు అంటే మన కోరికలు తీరటానికి ఫలానా యాగం చేసుకుంటూ లేదా ఫలానా సత్కర్మాచరణ చేసుకుంటే నీకు ఫలానా కోరిక తీరుతుంది అని చెప్పేటువంటి సత్కర్మలు. నిత్యమైన కర్మలు అంటే మనం సులభంగా తీసుకుంటే సత్యం, సత్యవదనం, ఎల్లప్పుడూ నిజాన్నే చెప్పాలి అనేది నిత్యమైనది. అలాగే నైమిత్తికం అంటే ఏదో గ్రహణం వచ్చింది, గ్రహణం సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వచ్చింది, గ్రహణం వచ్చినప్పుడు ఒక రకమైన మైల వస్తుంది, అందరూ ముందు తర్వాత స్నానాలు చేయాలి, ఇల్లు మళ్ళీ ఒకసారి శుభ్రం చేయాలి, ఏ వస్తువులను ముట్టుకోకూడదు అని చెప్పేటువంటి నైమ కర్మలు. అందులో కొన్ని క్రియారూపంగా ఉంటాయి. గ్రహణం వచ్చినప్పుడు ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి అనే రూపంలోనూ ఉంటాయి, ఈ పనులు చేయకూడదు అన్నట్టుగా కూడా ఉంటాయి. మూడవది కామ్యమైన కర్మం. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సంపదలు బాగా రావాలి అంటే ఏం చేయాలి అంటే భృగువారే శతం ధీమాన్ పఠయద్వత్సర మాత్రకం, అది చూసుకోవచ్చు, అది కామ్యమైన కర్మ. నిత్యం, నైమిత్తికం, కామ్యం. ఈ కామ్యం ఉంది కదా మూడోది, ఆ కామ్యం మనకు కోరిక ఉంటే చేసుకుంటాం, కోరిక లేకపోతే వదిలేసుకుంటాం. నైమిత్తికం ఉన్నది కదా, ఆ నైమిత్తికం, ఆ నిమిత్తం వచ్చిందంటే, ఆ సందర్భం వచ్చిందంటే చేసి తీరాలి. ఈ నిత్యం అనే మొదటిది చాలా ఘోరమైంది. మనం బతికి ఉంటే చేసి తీరాలి. మనం బతుకుతున్నాం, మనం జీవించి ఉన్నాం అంటే చేసి తీరాల్సిందే. మనిషిగా జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఆయా నిర్ధారితమైనటువంటి కర్మలు ఉన్నాయి, వాటిని నిత్యాలు అని అంటారు. ఆ నిత్యమైన కర్మ, నైమిత్తికమైన కర్మ చేసి తీరవలసిందే. నైమిత్తికమైన కర్మ ఆ సందర్భంలో వస్తుంది, ఆ సందర్భం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉండదు. కానీ ఈ నిత్యకర్మ చాలా ఘోరమైంది, మనం తప్పించుకోగలిగింది కాదు, మనం జీవించి ఉన్నంత వరకు చేయవలసింది. జీవించి ఉన్నంత వరకు అనేదానికి చిన్న వ్యాఖ్యానం ఏం చేసుకోవచ్చు అంటే తెలిసిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత వరకు. ఆ విషయంలో మనకు తెలిసి ఉండాలి. జీవించి ఉండటం అంటే అప్పుడే పుట్టిన పాపాయికి ఏం తెలుస్తుంది, ఆ పాపాయి ఏమి సత్కర్మాచరణ చేస్తుంది అని అడగచ్చు. అందువలన అలా కాదు, తెలిసిన దగ్గర నుంచి, ఏ క్షణాన మనకు తెలిసిందో ఆ క్షణం నుండి జీవనం చివరి క్షణం వరకు చేసి తీరవలసిన కర్మ ఈ నిత్యమైన కర్మ. ఈ నిత్యమైన కర్మ చేయకపోతే ప్రత్యవాయం అని వస్తుంది. ఆ ప్రత్యవాయం అనేది కూడా ఒక రకమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రత్యవాయం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి సులభమైన ఉదాహరణ వెతుక్కుంటే, మనం ఆఫీసులో పనిచేసుకుంటున్నాం, సిన్సియర్గానే పనిచేస్తున్నాం, ఈ లోపల బాస్ అటు వెళుతున్నాడు, ఏం చేయాలి అంటే ఒకసారి కనీసం లేచైనా లేవకుండానైనా విష్ చేయాలి, ఒకసారి హాయ్ చెప్పాలి లేదా గుడ్ మార్నింగ్ అనో ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? నేను చెప్పక్కర్లా. ఎంత సిన్సియర్ వర్కర్కైనా ఈ బాస్ని విష్ చేయకపోతే ఏమవుతుంది అనేది చేయక్కర్లా. అది కర్తవ్యం. నిజంగానే ఎంత సిన్సియర్ వర్కర్ అయినా సరే బాస్ని విష్ చేయాల్సిందే. బాస్ని ఒకసారి వచ్చాడు చూడాలి, ఆయన మొహం చూడాలి, ఏదో హాయనో ఏదో ఒకటి అనాల్సిందే. అనకపోతే ఆ బాసు తీసుకునే చర్యకి తప్పేం లేదు. ఈ మాట మనమేం బాధపడక్కర్లా. మనం బాస్ అయితే ఎలా ఆలోచిస్తాం, వీడు కనీసం నన్ను చూసి కూడా విష్ చేయట్లేదని అనుకుంటాం కదా. కాబట్టి అది సరి అయిన రీతే, తప్పు చేసినట్లు కాదు. మనం సిన్సియర్గా మన పని మనం చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే మా బాస్ మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు మన పనిని ప్రత్యేకించి సరిగ్గా చేసావా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాడు? మిగతా వాళ్ళకి ఎందుకు చెక్ చేయట్లేదు? అంటే మనం చేసుకున్న పాపానికి ఫలితం అది. మనం మనం ఏదో తప్పు చేశాం, మనకు విహితమైనటువంటి కర్మను ఒకటి ఆచరించలేదు, దానికి ఆయన ప్రత్యవాయ రూపమైన ఫలితాన్ని ఇస్తున్నాడు.
ఇది ప్రత్యభాయం. ఇది చిన్న ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు పురాణాల్లో వాటిల్లోనూ చాలా తీవ్రంగా ఉన్నాయి, పెద్ద పెద్దవే ఉన్నాయి. దిలీప మహారాజు గారును ఒక రాజుగారు రఘువంశంలో, అంటే శ్రీరాముడు పుట్టిన వంశంలో పెద్ద మహారాజు గారు. ఆ మహారాజు గారు స్వర్గానికి భూలోకానికి సులభంగా యాత్రలు చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఇంద్రుణ్ణి పలకరిద్దామని అనుకుంటే ఒకసారి మనం పక్క ఊరికి వెళ్ళినట్టుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి పలకరించి వచ్చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఏదో దేవలోకంలో పనిపడి ఆయన స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుణ్ణి పలకరించాడు. పలకరించి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే అక్కడ కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం కింద కామధేనువు కూర్చునుంది. ఈయన ఏదో ధ్యాసలో ఉండి కామధేనువుని చూడలేదు, పట్టించుకోలేదు, నమస్కారం పెట్టలేదు. నమస్కారం పెట్టకుండా వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే కామధేను కోపం వచ్చింది. అరే, కల్పవృక్షం కింద నేను ఉండగా నన్ను పట్టించుకోకుండా కనీసం ఒక నమస్కారం కూడా చేయకుండా వీడు వెళుతున్నాడు కదా, వీడు ఏ కార్యం మీద వెళుతున్నాడో ఆ కార్యం వీడికి సిద్ధించకూడదు అనేసింది. మనం సౌకర్యం కోసం చెప్పుకుంటున్నాం కామధేనువు శపించింది అని. కామధేనువు శపించటం కాదు, కాళిదాస్ గారు చాలా అందంగా చెప్పాడు. ప్రతిబద్ధనాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ. మనకు రావలసినటువంటి శ్రేయస్సు మనం పూజనీయులని గనక సరిగ్గా ఆదరించకపోతే, పూజ్యులను సరిగ్గా గౌరవించకపోతే, వారికి ఇవ్వాల్సినంత గౌరవం సరిగ్గా ఇవ్వకపోతే, సరి అయిన తీరులో ఇవ్వకపోతే ఆగిపోతుంది. మనకు రావలసినటువంటి సత్ఫలితం పూజ్యులను సరిగ్గా పూజించకపోతే ఆగిపోతుంది. ప్రతిబద్ధనాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ అని. ఆ కామధేనువుని ఆయన గౌరవించకపోవటం అనే కారణం వలన ఆయనకు అనుకున్న పని కాలేదు. అనుకున్న పని ఏమిటంటే ఆయన సంతానార్థం కిందకు వస్తున్నాడు, ఆ సంతానం ఆయనకి రాలేదు. ఎన్ని రోజులైనా సిద్ధించలేదు. ఎంతవరకు తల నెరిసిపోతోంది ఇంకా కూడా సిద్ధించడం లేదు అని భయపడ్డాడు. ఆయన భయపడి వశిష్ఠ మహర్షి గారి దగ్గరకు వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి గారి దగ్గరకు వెళితే ఆయన అప్పుడు చెప్పాడు దివ్య దృష్టితో చూసి, నాయన నువ్వు ఇంత మహాపాపం చేశావు, నీకు ఆ ప్రత్యవాయం చుట్టుకుంది, నువ్వు ఆవిడ్నేమి అవమానించలేదు కానీ నువ్వు ఆవిడ్ని గౌరవించలేదు, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించలేదు. ఆవిడ నిన్ను శపించింది, నీ యొక్క పాపానికి లేదా నీ విహిత అకరణానికి ఒక ఫలంగా ఒక మాట అన్నది. ఆ మాట నీకు వినిపించను కూడా వినిపించలేదు, దానికి ఏదో కారణం ఉంది అందుకని వినిపించలేదు. నువ్వు ఇప్పుడేం చేయలేవు. ఆవిడ కూతురు నందిని అని ఇప్పుడు నా ఆశ్రమంలో ఉంది. ఆ నందిని ధేనువుకి సేవ చేసి ఆవిడ యొక్క సంతృప్తిని నువ్వు సాధిస్తే, ఆవిడ అనుగ్రహాన్ని సాధిస్తే, కామధేనువుకు చేసిన అపచారం ఆవిడ కూతురిని బాగా అనుగ్రహింపజేసుకుంటే నీకు పోతుంది. ఆవిడ్ని గనక నువ్వు సంతృప్తిపరచుకుంటే నీకు కోరిక సిద్ధిస్తుంది, ఆ ప్రత్యవాయం తొలగిపోతుంది అని చెప్పాడు ఆయన. ఆయన చాలా కష్టపడి తన రాజ్యాన్ని అన్నిటినీ విడిచిపెట్టి కేవలం అదే పనిగా నందిని ధేనువు వెంట పడి, ఆవులను కాచుకునేవాడు ఆవు వెంట పడినంత శ్రద్ధగా ఆవు ఆ నందిని ధేనువు యొక్క సేవ చేసుకుని, ఆవిడ చేసినటువంటి పరీక్షలన్నిటినీ కూడా తట్టుకుని ఆయన ఆవిడ అనుగ్రహాన్ని సంపాదించుకుని సత్సంతానాన్ని పొందాడు. ఆ సంతానం క్రమక్రమంగా శ్రీరాముడంతటి మహాసంతానం కూడా అయింది. ఇటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి, చేయవలసినటువంటి సత్కర్మను చేయకుండా, ఆ సత్కర్మాచరణ సరి అయిన సమయంలో చేయకుండా ఇబ్బంది పడిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు, మనకి గజేంద్ర మోక్షం చాలా ప్రసిద్ధమైన కథ కదా. ఆ గజేంద్రుడు ఎవరు, ఆ ఏనుగు ఎవరు అంటే, పోయిన జన్మలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజుగారు. ఆ రాజుగారు రాజ్యం వదిలేసుకుని వార్ధక్యంలో వానప్రస్థంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అటువైపు అగస్త్య మహర్షి గారు వచ్చాడు. ఈయన ధ్యానంలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. బయట అగస్త్య మహర్షి గారు వచ్చిన సంగతి ఈయనకి తెలిసింది. తెలిసి కూడా ఏమనుకున్నాడు, నాకు ఈయనతో పనేముంది, నేను నామానాను నేను ధ్యానం చేసుకుంటున్నాను, నా యోగ సాధన ఏదో నేను చేసుకుంటున్నాను, ఆయన అగస్త్య మహర్షి గారైతే నాకేమి, మరొకరైతే నాకేమి, ఆయన వచ్చాడు, వచ్చినవాడు వెళ్తాడు, ఆయన పని చూసుకుంటాడు అనుకున్నాడు. అగస్త్య మహర్షి గారికి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. ఏమని, ఎరా నువ్వంత మహాసిద్ధుడు అయిపోయావా,
ఏనుగులా కూర్చున్నావు కదా నేను వచ్చినా సరే లేవకుండా ధ్యానంలో, అందువలన ఏనుగులా కూర్చున్నందుకు నువ్వు ఏనుగువై పడిపో అని శపించాడు. చిన్న కారణం, లేవలేదనే కారణం, లేవలేదనే కారణంతో ఇంత శాపం. ఆ శాపానికి ఫలంగా ఆయన ఈ ఏనుగు శరీరాన్ని ధరించటం, ఆ తర్వాత ఆ మకరి పట్టుకోవటం, వేల సంవత్సరాల పాటు ఆయన బాధపడటం. బాధపడిన తర్వాత ఆ శ్రీకాంతుడు చక్రం పంపిన దంతావలరాజుగాయా, ఇవన్నీ అవ్వటం అనేది తర్వాత చరిత్ర. కానీ అగస్త్య మహర్షి గారంతటి వాడు వస్తే, ఆయన దగ్గర నుండి సరి అయినటువంటి యోగోపదేశాలను పొందకుండా, ఆయనను గౌరవించకుండా ఉన్నందుకు ఆ ఇంద్రద్యుమ్నుడు పడిన అవస్థ వర్ణనాతీతం. చిన్న చిన్న తప్పులకు కూడా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇలాంటి దుష్ఫలితాలు ఉంటాయి. విహితమైనటువంటి సత్కర్మాచరణ చేయకపోతే దానికి తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఆ విహితమైన కర్మాచరణ చేయకపోతే మీకు దుష్ఫలితాలున్నాయి. అదేవిధంగా నిషిద్ధమైన కర్మాచరణ చేస్తే దుష్ఫలితాలున్నాయి. అలా కాకుండా మీకు విహితమైన కర్మ కానీ, నైమిత్తికమైన కర్మ కానీ, లేదా కామ్యమైన కర్మ కానీ చేసుకుంటే ఆయా కోరికలు తీరటం, లేదా మీకు మనశ్శుద్ధి జరగటం, లేదా మీరు అభివృద్ధిలోకి రావటం అనే ప్రయోజనం మీకైతే ఉంది. ఎందుకుంది అంటే, మీ అందరికీ ఆ బాహ్యమైన వస్తువుల మీద ప్రీతి ఉంది. బాహ్యమైన వస్తువుల ద్వారా మీకు రావలసినటువంటి ప్రయోజనాలు ఇంకా అలాగే ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మీకు ఈ సత్కర్మాచరణ మార్గం. ఆ ఒక్క మహానుభావుడు ఉన్నాడు కదా, ఆ ఒక్క మహానుభావుడికి మీకు ఉన్నటువంటి కోరికలేవీ లేవు. బాహ్యమైన వస్తువుల ద్వారా ఆయనకు రావలసినటువంటి ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనమేమీ లేనప్పుడు, నిజంగా ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఆయనకు కర్మ మార్గం అక్కర్లేదు. ఆయన ఒక్కడికి ఎగ్జెంప్షన్ వస్తుంది. ఆయన్ని దయచేసి మీలోకి లాగేయకండి. ఆయన ఏదో చక్కగా ఉన్నాడు, ఆయన అలా ఉంచండి. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అని స్పష్టంగా ఈ వాక్యంతో చెప్తున్నాడు. మనకు కూడా ఏదో ఒక జన్మలో, ఏదో ఒక రోజున నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అనేటువంటిది రావాలి, అనే స్థితి రావాలి. ఏ వస్తువు ద్వారా కూడా మనకు ప్రయోజనం లభించే అవకాశం ఉండకూడదు. కేవలం మన ఆత్మరతి, ఆత్మప్రీతి, ఆత్మసంతుష్టి, ఆత్మతృప్తి ఇవే మనకు మిగలాలి అనేటువంటి దృఢమైన ప్రార్థన మనం ఆ దేవాదిదేవుణ్ణి చేసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మన యొక్క సత్సంకల్పాన్ని ఎప్పుడూ మన్నిస్తాడు. నిరంతరం మన సత్కామనలను ఆయన తీరుస్తూనే ఉంటాడు. అటువంటి సత్కామనతో, అటువంటి సత్సంకల్పంతో, ఆ ప్రార్థనతో మనం ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయ శాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగే అధ్యాయే చతుర్విశ్లోకా అర్జున ఉవాచ. యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. యా మిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నకర్మ
कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेवा सिद्धिं समधिगच्छति न च सन्न्यसनादेवा सिद्धिं समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत् न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारस्स उच्यते इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारस्स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुना यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुना कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचरा तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचरा सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोऽस्त्विष्टकामधुक् अनेन प्रसविष्यध्वम् एष वोऽस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् भुञ्जते ये त्वघं पापा ये पचन्त्यात्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च संतुष्टः तस्य कार्यं न विद्यते आत्मन्येव च संतुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृते नार्थो नाकृते नेह कश्चन नैव तस्य कृते नार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नचास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि यदि ह्यहन्न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः यदि ह्यहन्न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः वर्तन्ते मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीता उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगे कर्मयोगे तृतीये अध्याये तृतीये अध्याये चतुर्विंशतिश्लोकाः चतुर्विंशतिश्लोकाः इन्तवरकु गीतामृतम యొక్క పారాయణం చేసుకున్నాం ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఆంధ్రదేశంలో గల సంగీతంలో సంగీత విద్వాంసులలో కల్లా భీష్మాచార్యుల వంటి వారు వృద్ధ సంగీత విద్వాంసులు శ్రీమాన్ కుమాండోరి శేషాద్రి గారు వారి పుత్రులు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారితో కలిసి మనం ముత్తుస్వామి దీక్షితుడి వారి
కృతిని ఒకదాన్ని గానం చేసుకుందాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు వారు ఉన్నారు. వారితో కలిసి అన్నమాచార్యుల వారి సంకీర్తనను గానం చేసుకుందాం, నామ సంకీర్తనను కూడా చేసుకుందాం. Yeah.
गदनम नवलीत गंधवाग वदनम रुदो गदनम नलिन पत्र नयनम वटपत्र शयनम नलिन पत्र नयनम वटपत्र शयनम नवचंपक नाजिकम अतजि नवचंपक नाजिकम अति सुमा भासकम स्वरूपा
रसावरण लोक गत्वातीता दश दिशा परिपूर्ण भवनीय स्वरूप दशावरण लोक गत्वातीता ते शरणमहम् ते शरणमहम् शेषव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहम् ते शरणमहम् अनंत चरणा सर्वाधाराधेय अनंत कर दिव्यायुधा अनंत चरण सर्वाधाराधेय अनंत कर दिव्यायुधा अनाथ निज कल्याण गुणार्णवा अनाथ निज कल्याण गुणार्णवा अनंता श्री वेंकटाद्रि निवासा अनाथ निज कल्याण गुणार्णवा अनाथा श्री वेंकटाद्रि निवासा ते शरणमहम् ते शरणमहम् शेषव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहम् ते शरणमहम् शेषव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहम् ते शरणमहम् ते शरणमहम् ते शरणमहम् ते शरणमहम् ते शरणमहम् कृष्णं वन्दे जगद्गुरुं 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 చక్కగా నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్నాం ఇప్పుడు మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం